ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల ప్రజలు నేటి పాలకుల విధానాలతో వివక్షతకు గురవుతున్నారని ఫార్మర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ వి జయసూరి అన్నారు. ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో సెమినార్ నిర్వహించారు. ప్రజలను చైతన్యపరుస్తూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకువచ్చేందుకు చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాధికారం అనగారిన వర్గాలకు దక్కాలన్నారు. ఆ దిశగా హక్కులు చట్టాల పట్ల అవగాహన కలిగిన న్యాయవాదులంతా ఒక వేదికపైకి వచ్చి ప్రజలందరినీ చైతన్యపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నామని జయసూర్య తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బైపా అరుణ్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సమానత్వం మైనారిటీలకు దళితులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాజ్యాంగ పరిరక్షణకు తమ హక్కులు రక్షించుకునేందుకు దళితులకు రాజ్యాధికారం రావాలన్నారు. ఈ సభ ద్వారా ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని, రానున్న కాలంలో రాజ్యాధికారం కాపాడుకునే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు టి గోపాలరావు, జి వెంకన్న, సీనియర్ అడ్వకేట్ జయప్రకాష్ బాబు, పి వెంకట రామకృష్ణ, డాక్టర్ ఎంవి వెంకటేశ్వర్లు, సిహెచ్ రాంబాబు, ఐఎం అహ్మద్, అధిక సంఖ్యలో దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పాల్గొన్నారు. నా పేరు అయ్యం అహ్మద్, నేను న్యాయవాది, సొసైటీ ఆఫ్ ఇంటలెక్చువల్ వాయిస్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సెమినార్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు రాజ్యాంగంలో ముఖ్యంగా శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ అలాగే న్యాయశాఖ అనేవి మూడు ఉంటాయి. ముఖ్యంగా ఎవరి పరిధిలో వారు పనిచేయాలి, ఎప్పుడైతే ఈ యొక్క శాసనశాఖ యొక్క పరిధి పెంచి న్యాయశాఖలో కూడా అలాగే కార్యనిర్వహణ శాఖలో జోక్యం ఎప్పుడు ఎక్కువైందో, ప్రజలకి రక్షణ అలాగే రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగడం అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండి, ఇది రాజ్యాంగ పరిరక్షణకి ఒక ప్రాబ్లంగా తయారవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులుగా, న్యాయకవిధులుగా మా పాత్ర చాలా ముఖ్యంగా భావించి ఈ సెమినార్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే శాసనశాఖ అంటే ఈ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా కానీ అలాగే ఈ కార్యనిర్వాహక శాఖకి ఎగ్జిక్యూటివ్కి ఎగ్నెస్ట్గా కానీ మాట్లాడతామో, న్యాయవాదులకి రక్షణ అనేది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకి రక్షించాల్సిన న్యాయవాదులు